ఇన్ని చెప్పి అబ్బా ఏ యుగంలో అయినా ఎప్పుడైనా వాణ్ణి ఏ విధంగా ప్రార్థిస్తే వాడు వస్తాడు. ఇన్ని రకాలుగా రామదాసు ప్రార్థిస్తే ఏం చేశాడండి రామచంద్రుడు? ఏం చేశాడు? వాడొక్కడూ రాలా. లక్ష్మణుణ్ణి కూడా వెంట పెట్టుకుని జవాను వేషాలు వేసుకుని బిళ్ళ బంటులో తల్లే అర్ధరాత్రి పూట వచ్చి తానీషా మందిరపు యొక్క ద్వారము తలుపులు కొట్టాడు. ఎంత ఎంత గొప్పగా చెప్పబడిందండి చరిత్ర. ఆ తలుపులు తీశాడు అర్ధరాత్రి పూట తానీషా. ఎవరయ్యా మీరు? మా దొర పంపితే వచ్చామన్నారటండి. ఎవరు పంపితే వచ్చేస్తా? వాళ్ళిద్దరు వాళ్ళ దొర పంపాడట. దొర, నీ చేత జైలులో పెట్టబడి ఇన్ని సంవత్సరాల నుండి శిక్షను అనుభవిస్తున్నటువంటి అతడే మా దొర. పక్కపక్క నవ్వాడు తానీషా. జైల్లో ఉండి ఆ బక్క చిక్కిన బాపనయ్య మీకు దొర, మీరు వాడి బంట్రోతులా అడిగితే పక్కనున్న లక్ష్మణుడు ఏమన్నాడో తెలుసునా అండి? తానీషా, మేము ఇద్దరం ఉన్నాం ఇక్కడ, నువ్వు ఒక్కడివే ఉన్నావు. ఆలోచించుకో, మమ్ములను ఏమై అన్నా మేము సహిస్తాము, కానీ మా దొరను ఏదైనా అంటే మేము సహించము. ఇది వాళ్ళు చెప్పిన సమాధానం. రామచంద్రుడు ఎంతగా కాపాడాడండి రామదాసుణ్ణి. ఇవాళ రోజున మన కోరిక ఏమయ్యా అంటే, అసలు దేవాలయానికి వెళ్ళగానే వాడు లోపల నుంచి బయటకు వచ్చి, నాన్న వచ్చావా, నీకేం కావాలో చెప్పరా అని అడిగి మనం అడిగిన వెంటనే ఆ కోరిక తీర్చేసేయాలని మన కోరిక. వరుసనే ప్రతి వారం ఓ నెల రోజులు ఓ దేవాలయానికి వెళ్తాడు. వీడి కోరిక తీరకపోతే మొక్కుకుంటాడు, ఫలానాది ఇస్తాను అని మొక్కుబడి. వ్యాపారం భగవంతుడితో మనం చేసేది, నువ్వు నాకు ఈ పని చేయి నేను నీకు ఇచ్చేస్తా. ఒకవేళ వాడు చెయ్యలేదనుకోండి, చీచి ఇక్కడికి కాదు వెళ్ళేది, ఇంకో దేవాలయానికి వెడదాం, లేదు ఇంకో బాబా వద్దకు వెడదాం. ఇదే తప్ప ఈనాటి మానవుని యొక్క ఆలోచన. అనుసరణ ఎక్కడ ఉన్నదండి? రామాయణ అనుసరణ. అందుకే అది రామాయణం. రామస్య అయనం ఇది రామాయణం. రాముని యొక్క మార్గం, ఆ మార్గంలో అడుగుజాడల్లో మనం కూడా నడుచుకోవాలి. కేవలం కామతత్వమే కలిగిన వాడైతే మెదలకుండా భార్యను తీసుకువెళ్ళిపోయేవాడు రామచంద్రుడు. కానీ ధర్మ కామార్థ తత్వజ్ఞ, ధర్మము పట్ల తత్వజ్ఞానము, కామము పట్ల తత్వజ్ఞానము, అర్థము పట్ల కూడా తత్వజ్ఞానం ఉన్నది. సంపద పట్ల తనకు దొరికినటువంటి రాజ్యాన్ని తృణప్రాయంగా భరతునకు వదిలేశాడా లేదా? ఏమండి, చిట్ట చివరికి భరతుని యొక్క ముఖ కవళికలు చూచి దాన్ని బట్టి ఆ విషయాన్ని నాకు తెలియజేయవయ్యా, అవసరమైతే ఇప్పుడు కూడా రాజ్యాన్ని భరతునకే అప్పగిస్తా, మొత్తం నేను స్వీకరించను అని చెప్పాడు అని నిన్న చెప్పుకున్నాం మనం. కనుక సంపద ఎందు అతడికి దృష్టి లేదు, కామమునందు దృష్టి లేదు. ఈ రెండూ కూడా దేన్ని అనుసరించి ఉన్నాయి రాముని వద్ద అంటే, ధర్మమును అనుసరించి ఉన్నవి. అందుకనే మనకు కావలసింది రామాయణం కాదు, రామాయణ ధర్మములు కావాలి. ఎక్కడ ఎక్కడ ఆ ధర్మాన్ని ప్రతిపాదించాడు? లోకధర్మం, వ్యక్తి ధర్మం, ఏమండి కుటుంబ ధర్మం, కుటుంబం ఎలా ఉండాలో చెప్పాడు, వ్యక్తిత్వంగా ఎలా ఉండాలో చెప్పాడు, సమాజం ఎలా ఉండాలో రేపు ఎల్లుండి చెబుతాడు. అనేక రకాలైనటువంటి విషయాలు. ఇంకా కుటుంబ ధర్మంలోనే ఉన్నాం మనం. సీతామాత ఆయన భార్యే కదండి, కుటుంబమేగా. అగ్నిహోత్రుడే వచ్చి సీతామాతను అప్పగించాడండి. ఆమె పరమ పతివ్రత అయ్యా, అంతకన్నా పవిత్రమూర్తి లేదయ్యా. నేను చెబుతున్నాను లోకానికి, నీకేమీ భయం లేదు. పైగా
అగ్నిచేత పునీతమైనటువంటి వారు పునీతమే కదండి. చాలామంది లోకంలో ఓ సామాన్యమైన మాట అంటూ ఉంటారు, బాగా ఆహితాగ్నులై నైష్టికులై ఉన్నటువంటి బ్రాహ్మణులు ఎవరైనా ఉంటే అబ్బో వాళ్ళింటో మడి తట్టుకోలేవండి, నిప్పులతో కడుగుతూ ఉంటారు అంటారు. నిప్పులతో కడగడం అంటే అర్థం ఏమిటండి? దాంతో కడిగిన తర్వాత ఇక మలినం ఉండేటువంటి అవకాశం. తులం 35,000 ఖరీదు చేసే బంగారం కూడా అందులో మలినం పోవాలి అంటే ఏం చేస్తారండి? కఠినంగానే ఉండే ఇనప ముక్క కూడా వంగాలి అంటే దాన్ని ఏం చేస్తాం? అగ్నిహోత్రుడికే అప్పచెబుతాం. కనుక కర్తవ్యేవహి, ఆ అగ్నిహోత్రునికి అప్పగించిన వస్తువు ఏది అపవిత్రమయ్యే అవకాశం లేదు. కనుక నేను చెబుతున్నానయ్యా, సర్వ పవిత్రతకు ఆధారమైనటువంటి నేను ఎలుగెత్తి చెబుతున్నా, నీవు స్వీకరించవచ్చు అన్నారు. అసలు ఇక్కడ సందేహం ఏమిటయ్యా? సీతామాతను రామచంద్రుడు ఎందుకు సందేహించాడు? అసలు అది ప్రశ్న. సందేహించవలసిన ఆవశ్యకత ఏముంది? ఆవిడే చెప్పింది, 6 ఏళ్ల వయస్సులో పెళ్ళి అయితే 6 ఏళ్ల పిల్లను ఇంటికి తెచ్చుకుంటే తన ఇంటికి, వాడికి 12 ఏళ్ల వయసు అప్పటికి, ఏమండి చిన్నతనం నుంచి ఒకచోట పెరిగారు కదా, సీతామాతను గురించి తెలియకుండా ఉంటుందా? ఒకవేళ తెలిసినా తెలియకపోయినా సీతామాతను గురించి ఎంతగా దుఃఖించాడు రామచంద్రుడు. ఇక్కడ ఏ ధర్మాన్ని చెప్పారు అంటే క్షాత్ర ధర్మము అన్నారండి. అదే విషయాన్ని రామచంద్రుడు కూడా సీతామాతకు చెప్పాడు. ఇప్పుడు దాకా వచ్చి ఇక్కడి దాకా వచ్చి ఎందుకు యుద్ధం చేసావయ్యా, నన్ను అగ్నిహోత్రుని దగ్గరకు వెళ్ళమంటున్నావు, అగ్నికి ఆహుతి కమ్మంటున్నావు, లేకపోతే ఎటో వెళ్ళిపోమ్మంటున్నావు, దేనికి యుద్ధం చేసినట్టు అని సీతమ్మ అడిగింది. సమాధానం చెప్పాడు, ఒక నృశంసుడై దుర్మార్గుడైనటువంటి రాక్షసునకు బుద్ధి చెప్పడం కోసం నేను యుద్ధం చేశాను. అంతేకాదు, ఒక స్త్రీని అపహరించినటువంటి నేరం చేశాడు గనుక అతడికి శిక్ష వేశాను. అంతేగాని నిన్ను పొందుట కొరకు నేను యుద్ధం చేయలేదు. ఇక్కడ ప్రవర్తింపబడినది క్షాత్ర ధర్మము. నిన్ను వదలడానికి ఏ ధర్మం ఉన్నది? పరావర్తిత లోకోపవాదోస్థిత. ఇప్పుడు ఇక్కడ ఎవరు ఉన్నారు? కపి సైన్యం ఉన్నది. జాగ్రత్తగా వింటున్నారా అండి? ఊరికే అరుస్తున్నానా? అర్థమవుతున్నది కదా. ఇక్కడ ఎంతవరకు ఉన్నది అంటే కపి సైన్యం ఉన్నది. ఇక్కడ యుద్ధరంగంలో మరణించగా మిగిలినటువంటి రాక్షస సైన్యం ఉన్నది. కేవలం వీళ్లకు మాత్రమే నీ యొక్క పాతివ్రత్యము తెలుసు. సీత యొక్క పాతివ్రత్యం ఎవరికి తెలుసండి? వీళ్లకు మాత్రమే తెలుసు. కానీ ఈ అరణ్యవాసం అయిపోయిన తరువాత మనం అయోధ్యానగరం పెడితే, నిన్ను ఇట్లా అపహరించాడు రావణ బ్రహ్మ అన్న సంగతి లోకానికంతటికీ తెలుసా తెలియదా? మొత్తం అందరికీ తెలుసు, భరతునకు కూడా తెలుసు. సీతాపహరణము జరిగెను అన్న సంగతి భరతునకు కూడా తెలుసు, అందరికీ తెలుసు. మరి భరతుడు ఎందుకు రాలేదయ్యా? రామాజ్ఞ చేత రాలేదు. లోకమందరికీ తెలుసు రావణ బ్రహ్మ అపహరించాడు అని. ఒక్క భూలోకానికే కాదు, అతల నితల సుతల రసాతల మహాతల తలాతల పాతాళ లోకాలకు తెలుసు. భూలోక భువర్లోక సువర్లోక మహర్లోక జనోలోక తపోలోక సత్యలోకాలకు తెలుసు. అన్ని లోకాలకు తెలుసు.
తరువాత నిన్ను గనక స్వీకరించినట్లయితే, సీతామాతను రామచంద్రుడు స్వీకరించినట్లయితే, పరాపవాదో ఇతరుల చేత అపవాదము పొందేటువంటి అవకాశం ఉన్నది. రాజు అనబడేటువంటి వాడు, పరిపాలన చేసేటువంటి వాడు ఎలా ఉండాలి? మచ్చలేని చంద్రుని వలె ఉండాలటండి. ఆ చంద్రబింబంలో కూడా ఓ మచ్చ కనపడుతూ ఉంటుంది. మనకు చెబుతూ ఉంటారు, ఓ ముసలమ్మ అక్కడ బావి ఉన్నది, ఆ బావి మీద మంచం వేసుకుని కూర్చుంది ముసలమ్మ, బొంత కొట్టుకుంటుంది, ఆవిడే మనకు కనబడుతోంది అని పెద్దవాళ్ళు చెబుతూ ఉండేవారు. మనం ఏమైనా చంద్రమండలానికి వెళ్ళామా, వచ్చామా? ఆ చంద్రునిలో మచ్చ కనపడుతోంది. ఆ మచ్చ కూడా లేని చంద్రుడు ఎలా ఉంటాడో అలా ఉండాలి రాజు అనబడేటువంటి వాడు, పరిపాలకుడు ఎవ్వడైనా. చిన్న దోషం కూడా పరిపాలకుని పట్ల ఉండరాదు. అప్పుడు మాత్రమే ప్రజలు తాను శాసించినటువంటి శాసనములను ఆచరించడానికి ఇష్టపడతారు. ఒకవేళ పరిపాలకుడే దోషభూయిష్టమైన వాడు అయినట్లనుకోండి, అప్పుడు ప్రజలు ఈ రాజు చెప్పిన మాట వినే అవకాశం ఉన్నదా? యథా రాజా తథా ప్రజా. రాజు ఎప్పుడైతే ధర్మాన్ని తప్పుతాడో ప్రజలు కూడా అట్లాగే నడుచుకుంటారు. ఎప్పుడైతే అధర్మం లోకంలో ప్రవర్తింపబడిందో రాజు ఉన్నప్పటికీ కూడా అరాజకం అనేటువంటిది సృష్టింపబడుతుంది. కనుక ఒక పరిపాలకుడు అనేటువంటి వాడు ఎలా ఉండాలి? ఏ విధమైన మచ్చ పడకుండా ఉండాలి. ఎవ్వరూ పరాపవాదో కృతయస్థి, ఇతరులైనటువంటి వాళ్ళు నా భార్య అయినటువంటి సీతమ్మను ఎట్టి పరిస్థితుల్లోనూ సందేహించరాదు. ఏ విధమైనటువంటి స్థితిలోనూ ఆమె పట్ల ఉపేక్ష చూపరాదు. ఆ విషయాన్ని ప్రపంచానికి తెలియజేయాలి. కారణమేమంటే తాను సేవకుడు, రాజు అనబడేవాడు ఎవరికి సేవకుడండి? ప్రజాసేవకుడు. ఆ ప్రజాసేవకుడు ప్రజల మనోగతాన్ని అనుసరించి ప్రవర్తించవలనే గాని తన ఇష్టం వచ్చినట్టుగా ప్రజలు ఉండాలి అని చెప్పడానికి అవకాశం లేదు. వాకిట పూర్వపు రోజుల్లో పురాణ కాలంలో గంట కట్టేవారటండి. ఎవరికి ఏ కష్టం కలిగినా రామచంద్రుడు పరిపాలించే కాలంలో కూడా ఓ బ్రాహ్మణునకు కష్టం కలిగితే సీతామాతను మళ్ళీ తీసుకొచ్చేసి పట్టాభిషేకం అయిపోయి ఆయన పరిపాలన చేసే కాలంలో ఉత్తర రామాయణంలో చెప్పబడుతుంది. ఓ గంట కట్టారట, ఓ బ్రాహ్మణుడు వచ్చి గంట మోగించాడు. రామచంద్రుడు ఆ బ్రాహ్మణుడు ఉన్న చోటికి వెళ్ళాడు, కానీ అతన్ని ఇక్కడికి తీసుకురండి అని చెప్పలేదు అని ఉత్తర రామాయణం మనకు బోధించింది. కనుక ప్రజల పట్ల రాజు ఏ విధంగా ఉండేవాడు అనేటువంటిది రామాయణం మనకు చెప్పిందా చెప్పలేదా చెప్పండి. ఇవాళ రోజున ముఖ్యమంత్రి గారి దగ్గరకు వెళ్ళాలి అంటే 30 సార్లు మనల్ని వెతికి పైనుంచి కింది దాకా అనేక మార్గాల దగ్గర వాళ్ళు టెస్ట్ చేసి లోపలికి పంపుతారు. ఇప్పుడు అపాయింట్మెంట్ ఆర్డర్ ఉంటే, ఆయన అపాయింట్మెంట్ ఇస్తే అవునా కాదా? అన్ని రకాలుగా పరీక్ష. ముందే అసలు లోపలికి ఎవ్వడ వెళ్లకుండా 3 మైళ్ళ దూరంలోనే అక్కడ సెక్యూరిటీ, ఎవడు వెళ్ళగలుగుతాడు? సామాన్యమైనటువంటి ఒక మంత్రికే వెనుక అనేక మంది ఎస్కార్ట్ వాళ్ళు, గన్మ్యాన్ పట్టుకుని నిలబడుతున్నారు. వాళ్ళు భయపడుతూ వెళ్ళవలసిందే తప్ప ఎవ్వడూ ధైర్యంగా వెళ్ళలేడు. కానీ రామచంద్రుడు పరిపాలించినప్పుడు ఆ బ్రాహ్మణుడు గంట కొడితే రాముడే బ్రాహ్మణుని వద్దకు వెళ్ళి, బ్రాహ్మణోత్తమ ఏమి నీ బాధ? నా కుమారుడు పోయాడయ్యా, ఆ బ్రాహ్మణోత్తముడు చెప్పాటండి. నా కుమారుడు గతించాడు, పసివాడు, సుశర్మ ఆ బ్రాహ్మణుని పేరు.
రాజు యొక్క పరిపాలన సక్రమమైనదైతే తండ్రి కన్నా ముందే కొడుకు వెళ్ళేటువంటి అవకాశం లేదు అని ధర్మశాస్త్రం చెబుతున్నది. నాకన్నా ముందు నా కుమారుడు వెళ్ళిపోయాడు అంటే నీ పరిపాలనలో లోపం ఉన్నదయ్యా. నీ పరిపాలన లోపం లేదు అని రుజువు చేసుకోగలిగితే నా కుమారుణ్ణి బ్రతికించు, లేకపోతే నీ పరిపాలన దోషమని ఒప్పుకో అని ఒక సామాన్యమైన బ్రాహ్మణుడు వచ్చి రామచంద్రుణ్ణి అడిగితే దేవతలను ప్రార్థించి ఆ పిల్లవాణ్ణి బ్రతికించినట్టుగా ఉత్తర రామాయణం చెప్పిందండి. తన పరిపాలన సక్రమమైనది అని నిరూపించుకోవటం కోసం. కనుక ప్రజల పట్ల రాజు ఎలా ఉండాలి, ఏ విధంగా ఉండాలి? ఇప్పుడు చెప్పండి, రామాయణం ఖచ్చితంగా ఎవరు వినాలి? మొత్తం మంత్రులందరినీ కూర్చోబెట్టి చెప్పాలి రామాయణం అంతా. ఎవరొచ్చి కూర్చుంటారు, ఎవరు వింటారు? ఒకవేళ పొరపాటున విన్నా మరుసటి రోజు ఏదో కేసులో వీడిని ఇరికించి లోపల పడేస్తారు, మళ్ళీ చెప్పనివ్వరు. అంతే, ఇక లోకంలో వాడు చెప్పే అవకాశం లేదు. కానీ ముందుగా ప్రతి ఒక్కరూ వేదిక మీద చెప్పే మాట, రామరాజ్యాన్ని సుస్థాపితం చేయాలి. ఇప్పటికీ కూడా రాముడే ఆదర్శమూర్తి. ఎలా ఉండేవారికి అయినా కనుక పరాపవాద భయం, ఏ కాలంలో అయినా ఎప్పుడైనా ఇతరులు ఏమైనా ఆ సీతామాతను గురించి తప్పుగా మాట్లాడతారేమో అనే భయం చేత ఇక్కడ ఉన్న వాళ్లకు మాత్రమే తెలుసు, కానీ మిగిలిన వాళ్లకు తెలియదు. కనుక లోకానికి సీతమ్మ యొక్క పాతివ్రత్యాన్ని చాటి చెప్పటం కోసమే ఇంత శిక్ష వేశాడు రామచంద్రుడు. ఇప్పుడు చెప్పండి, ఇది ధర్మమా అధర్మమా? ధర్మమే. తన యొక్క భార్య యొక్క శీలమును లోకానికి పవిత్రమైనది అని నిరూపించవలసిన బాధ్యత సామాన్యమైన మానవుడికి లేదు. సామాన్యమైన మానవుడు వాడు నమ్మితే చాలు. ఏ కాపురమైనా దేని మీద ఆనందంగా నడుస్తుందండి? నమ్మకం మీద నడుస్తుంది. భార్య పట్ల భర్తకు నమ్మకం ఉండి తీరాలి. ఒకవేళ స్త్రీ తప్పు చేయదలుచుకుంటే ఇంకొక కంటికి, కుడి కంటి నుంచి ఎడమ కంటికి కూడా తెలియకుండా చేయగలదు. తల్లులు గొప్పవాళ్ళు కనుకనే సంసారాలు నడుస్తున్నాయి లోకంలో, భారతదేశంలో. మన దేశాన్ని చూచి ఇతర దేశాలు కూడా వివాహ వ్యవస్థను అనుసరించడానికి సిద్ధపడి వివాహం చేసుకుంటున్నారు. అవునండి, అక్కడ చేసుకోలేకపోతే అక్కడి నుంచి ఈ ప్రాంతానికి వచ్చి, తెలుగు రాష్ట్రాలకు వచ్చి, భారతదేశానికి వచ్చి దేవాలయాలలో వైభవంగా ఇతర దేశస్తులు వివాహం చేసుకోవడం నేను చూచాను. కనుక ఆ వివాహ వ్యవస్థ, ఆ వివాహ వ్యవస్థలో ఉన్న వేద మంత్రములలో ఉండేటువంటి శక్తి, ఎక్కడో పుట్టినటువంటి ఆ పిల్లను, ఎక్కడో పుట్టినటువంటి ఓ పిల్లవాణ్ణి ఇద్దరిని కలిపి ఒకచోట ఉంచగలిగినటువంటిది, ఎన్ని కష్టాలు వచ్చినా ఆ పెద్దవాళ్ళు ముసలమ్మలు ఉంటారే పూర్వం, ఇప్పుడు ఉండి ఉంటలేదు. ఉంటే వాళ్ళని తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్లో పెడుతున్నాం. ఇళ్లలో ఉండేవాళ్ళు పూర్వం వాళ్ళు. ఉన్నప్పుడు ఆ ముసలావిడిని పిలిచి, అత్తయ్య భోజనానికి వస్తావా అని అడిగితే ఆవిడ వెంటనే ఏమడిగేదో తెలుసునా అండి, నేను చూచా, మీ మామగారికి అన్నం పెట్టావా అని అడిగేది. ఏమి ప్రేమండి అది, దేనివల్ల వచ్చింది? ఆ వయస్సులో ఆవిడకి భర్తతో పని లేదు, అయినప్పటికీ ఆయన తిన్నాడా లేదా?
ఆయన తిన్న తర్వాతనే మనం తినాలి. ఆ విధమైనటువంటి కట్టుబాటు ఉండేది. అటువంటి వ్యవస్థ నడిచేది ఈ భారతదేశంలో. ఇవాటి రోజున ఎవరి త్రోవ వారిది, ఎవరి అకౌంట్ వారిది, ఎవరి ఉద్యోగం వారిది, ఎవరి జీవనం వారిది తప్ప ఇద్దరు కలిసి ఏకంగా బ్రతికేటువంటి జీవనము ఎక్కడా కనబడటం లేదు. అనేక రకాలుగా సమాజాన్ని ఎంతగా చెడగొట్టవలెనో పాశ్చాత్య సంస్కృతి భారతదేశంలో ప్రవేశించి అంతగా భ్రష్టు పట్టించింది. ఎవరి పట్ల ఎవరికి అవగాహన లేక కేవలం ధనము మాత్రమే ఒక లక్ష్యముగా లోకంలో నడపబడుతుంది. పిల్లవాడు ఉన్నాడు, పిల్ల ఉన్నది, వివాహం చేసేద్దాం. సీతారాముల విషయంలోనే, రామాయణంలోనే జనక మహారాజు దశరథుడు పరివారంతో సహా మిథిలానగరం వచ్చాడు. శివధనుర్భంగం అయిపోయిన తర్వాత వింటున్నారా అండి? ఇది కూడా ధర్మానికి సంబంధించిన విషయమే. దశరథుడు, జనక మహారాజు కబురు పంపించాడు, దశరథుడు వచ్చేశాడు, మొత్తం అందరినీ వేసుకుని వచ్చాడు, ఋషులంతా వచ్చారు. కానీ జనక మహారాజు దిగులుగా కూర్చున్నట్ట. ఆ జనక మహారాజు కాదు, దశరథుడు. జనక మహారాజు వెళ్ళి అడిగాడు దశరథుణ్ణి, రాజా జరగబోయేది కళ్యాణం కదా, అందున నీ పెద్ద కొడుకు కళ్యాణమే, నీ పెద్ద కొడుకంటే నీకు చాలా ప్రేమ అని విన్నాను నేను, నువ్వు ఎందుకయ్యా కాస్త దిగులుగా ఉన్నావు అని అడిగాడు జనక మహారాజు. ఏం లేదయ్యా, ఒక్కరోజు తేడాతో పుట్టారు నాకు నలుగురు పుత్రులు, ఒక్కడు కాదు. ఎంత గర్వంగా చెప్పాడు నాకు మగపిల్లలని, మీసం మెలిబెట్టి మరీ చెప్పాడు. నలుగురు కొడుకులయ్యా, ఈ నలుగురు కొడుకులకు తేడా ఎంత? 2 సంవత్సరాలు, 3 సంవత్సరాలు కాదు, ఒక్కరోజు తేడా నలుగురు పుట్టడానికి. అందరి వయస్సు ఒక్కటే. ఒకడికి వివాహం జరుగుతున్నప్పుడు మిగతా వాళ్ళు దిగులు పడతారు కదా, అయ్యో మాకు జరగటం లేదని, అందుకోసమని కాస్త దిగులుగా ఉందయ్యా, రాముని కళ్యాణానికి నాకేం అడ్డం లేదు, కానీ మిగతా పిల్లలకు జరగటం లేదు కదా, నలుగురు కొడుకులు కదా నాకు అని ఆలోచిస్తున్నా అన్నాడు. వెంటనే జనక మహారాజు కూడా మీసమ్మెలు పెట్టి, నేనేమైనా తక్కువ తిన్నాననుకున్నావా, రామునికి ఇవ్వబోయేటువంటి కుమార్తె సీత ఉన్నదే నాకు దొరికినటువంటి పిల్ల, కానీ ఔరస పుత్రిక ఉన్నది నా భార్య వల్ల పొందినటువంటి పుత్రిక ఊర్మిళ, ఇంకో కుమార్తె ఉన్నది నాకు, ఉన్నా ఏంరో ఏం ప్రయోజనం అయ్యా, ఇంకొకడికి ఇచ్చి చేస్తాం, మిగతా ఇద్దరు ఉన్నారు కదా, నా తమ్ముడికి 2 కూతుళ్ళు ఉన్నారయ్యా, మాండవి శృతకీర్తి అని, నీ దగ్గర 4 ఉంటే నా దగ్గర 4 ఉన్నారు, నేనేం తక్కువ తినలేదు, నువ్వు అంగీకరించాలే కానీ 4ని ఇచ్చేస్తానన్నాడు, నాకేం అభ్యంతరం లేదన్నాడు అంతే. ఇక్కడ పిల్ల ఉన్నది, అక్కడ పిల్లవాడు ఉన్నాడు అంటే వెంటనే ఇచ్చి చేసేద్దామంటమే తప్ప, వాళ్లకు ఆస్తి ఎంత ఉన్నది, తరువాత ఎంత వచ్చి కలుస్తుంది, ఏమండి వాడి ఉద్యోగం ఏమిటి, వాడి జీతం ఏమిటి, ఇటువంటి విషయాలు చింతన చేసేటువంటి స్థితి లేదు. ఆనాడు లేదు అని కాదు, శాస్త్ర ధర్మాన్ని అనుసరించి లేదు. సంపదతో పని లేదు. కారణమేమి, సంపద ఎప్పుడూ కూడా ఎవరికైనా దేన్ని బట్టి వస్తుందో చెప్పండి. ఇప్పటికీ 5 రోజుల నుంచి వింటున్నారు కదా, ఇవాళ 5వ రోజు. సంపద దేనిని అనుసరించి వచ్చును? ఎవరికైనా, నాకు కానీ మీకు కానీ ఎవరికైనా దేన్ని బట్టి వచ్చును?
ధర్మ మార్గం కాదు. అదండి చక్కని సమాధానం. పూర్వజన్మలో మనం చేసిన కర్మను అనుసరించి మనకు వస్తుంది. నువ్వు ఎంతో ఆస్తి ఉన్నది ఆ పిల్లవాడికి ఇచ్చి చేద్దామని చేసినా వాడికి అనుభవించే యోగం కనుక లేకపోతే ఏమవుతుందండి? సర్వము నాశనం అయిపోతుంది. ఎట్లా అయిపోతుందో చెప్పలేము. ఒకవేళ నాశనం అయినా కాకపోయినా వాడు అనుభవించలేడు. అర్థమైందా అండి? వాడు అనుభవించలేడు, వాడు తినలేడు, ఇంకొకళ్ళకి పెట్టలేడు. కోట్ల కొలది ఆస్తి ఉన్నా సరే ప్రత్యక్షంగా కళ్ళతో చూస్తున్నాం. మీరు కూడా వ్యక్తిని చూస్తున్నారు, కానీ నేను మీకు చెప్పను, ఆ పేరు చెప్పను. ఈ ఊళ్ళోనే ఉన్నారు. కోట్ల కొలది ఆస్తి ఉంది, కానీ ఆయన అనుభవించలేడు, ఇంకొకళ్ళకి పెట్టలేడు. ఎవరైనా వచ్చి కత్తి చూపిస్తే వాళ్ళకి ఇస్తాడు. ఏమండి? కనుక అనుభవించేటువంటి యోగ్యత దేనివల్ల వస్తుందయ్యా అంటే పూర్వజన్మకృతం. దాన్ని బట్టే వస్తుంది. నువ్వు ఏదో ఆలోచించి పెళ్లి చేసినంత మాత్రం చేత దాన్నంతటినీ అతడు అనుభవిస్తాడు అని చెప్పేటువంటి అవకాశం లేదు. కనుక యోగాన్ని అనుసరించి సంపదలు ఉంటాయి. కనుక భార్యాభర్తృ సంబంధము ఎటువంటిదయ్యా అంటే నమ్మకము పైన ఆధారపడి ఉన్నది, విశ్వాసం పైన ఆధారపడి ఉన్నది. ఒకరి పట్ల ఒకరికి విశ్వాసం ఉండి తీరవలే. లేకపోతే జీవితం అంతా ఏమవుతుంది? నరకప్రాయమవుతుంది. పోనీ సీతమ్మ పట్ల రామచంద్రునకు విశ్వాసం లేదా? విశ్వాసం ఉన్నది. ఉండి కూడా ఆమెను ఎందుకు పరీక్ష చేశాడు? పరాపవాదో భయం యస్య. ఇతరులు ఎవ్వరైనా కాలాంతరములో ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్లకు తెలియవచ్చు, వీళ్ళు అంగీకరించవచ్చు. కానీ అయోధ్యలో ఉన్నవాళ్ళు ఏమని ఆలోచిస్తారో? ఇంత జాగ్రత్త తీసుకుని అగ్ని పరీక్ష చేసి ఇంటికి తెచ్చుకున్న సీతమ్మను గురించి కూడా ఓ సామాన్యమైన మానవుడు ఒక మాట అంటే ఆ విషయాన్ని వేగుల వాళ్ళు తెచ్చి రామునకు చెప్పడం చేత కదా సీతమ్మను అరణ్యాలకు పంపింది. ఎంత జాగ్రత్త తీసుకుంటే వాడు అన్నాడండి ఆ మాట? ఈ మాత్రం జాగ్రత్త కూడా అతడు తీసుకోకపోయినట్లయితే ఇంకా ఎంత అపవాదు వచ్చేది ఒక రాజుకు? ఎంతో జాగ్రత్త పడితేనే మాట పడవలసినటువంటి స్థితి కలుగుతున్నది. ఎందుకంటే లోకులు ఏమన్నారు? కాకులు అనేక రకంగా మాట్లాడతాయి. ఒక రకంగా కాకులు కూడా చాలా మంచివండి. రమణ మహర్షుల వారు చెప్పారు, చాలా మంచిదయ్యా కాకి, ఎప్పుడు చూసినా అది మనకు సత్యాన్ని చెబుతుంది, నీకేమైనా అర్థమవుతోందా అని అడిగారు ఒక ఆయన్ని. కాకి సత్యాన్ని చెప్పడం ఏంటండి? అరుస్తుంది ఊరికే, అపశకునపు పక్షి అది. ఒకవేళ అది వస్తే ప్రయాణం కూడా మానేస్తారు, ఎదురు పడితే ఏమండి? అటువంటి స్థితిలో కాకి నాకేం చెబుతుందండి, నేనేం వింటాను, పైగా సత్యం చెప్పడం ఏమిటి అన్నాడు. కాకి ఏమని అరుస్తుంది? ఉత్తగా చెప్పడం కాదు, అరుస్తుందట అది గొంతు పెట్టుకుని. ఏమని అరుస్తుందండి? కావు అని అరుస్తుంది. అవునా కాదా? కావు 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 కావు. ఏవి నీవి కావు, నీవు కూడా నీకు కావు అని సత్యాన్ని చెబుతోంది కాకి. మురిగి మరీ చెబుతోంది, అయినా నువ్వు వింటలేదయ్యా. ఎవరండి మాట చెప్పింది? రమణ మహర్షుల వారు. కనుక అంత దివ్యమైనటువంటి ధర్మాన్ని అనుసరించి లోక అపవాదమునకు భయపడినటువంటి సాక్షాత్ పరబ్రహ్మ యొక్క అవతారమే అయినటువంటి రామచంద్రుడు లోక అపవాదుకు మనము ఎంత భయపడవలెనో
ఏమండి, మనం చూడకపోవచ్చు కానీ మనల్ని చూచేవాళ్ళు చాలామంది ఉన్నారు. మనం ఏం చేస్తున్నాము, ఎలా ప్రవర్తిస్తున్నాము, మన కళ్ళు ఎటు చూస్తున్నాయి, మన చెవులు ఏం వింటున్నాయి, మన నోరు ఏం మాట్లాడుతోంది, మన కాళ్ళు ఎటు వెడుతున్నాయి, ఇలా మనల్ని గురించి పరిశీలన చేసేటువంటి వాళ్ళు లోకంలో ఎంతోమంది ఎంతోమంది ఉన్నారు. వాళ్లను మనం పరిశీలన చేయకపోవచ్చు. ఏ క్షణంలో అయినా మన గురించి వాళ్లకు చెడు భావన కలిగితే వాళ్ళు ఎంత పని చేయగలరు అంటే బీబీసీ కన్నా ఎక్కువగా పని చేయగలరు. ఆ వార్త ఎన్ని చోట్లకు వెళుతుందండి? వాడెవడో చెప్పాట, అతి వేగంగా వెళ్ళే కారు ఏదయ్యా, పుకారు అని చెప్పాడు. ఈ చవరలెట్టో అవ్వో ఇవ్వో కాదు, పుకారు పెడుతుంది అతి వేగంగా. కనుక ఎప్పటికప్పుడు మన జీవితాన్ని మనం చక్కదిద్దుకుంటూనే ఉండాలి అని రామచంద్రుడంతటి వాడు రామాయణంలో సీతామాతను అగ్ని ప్రవేశం చేయించడం ద్వారా మనకు ధర్మాన్ని తెలియజేశారు. అంతే క్షణంలో భార్యను ఎంతగా అనురాగంగా చూడాలో కూడా చెప్పారు. ఇంత అగ్ని ప్రవేశం చేయించింది రామచంద్రుడు, ఆవిడ కాలి బూడిదైపోవాలని చేయించాడా? పరమ పవిత్రమూర్తి అని లోకానికి తెలిసి నా వద్దకు రావాలి అని చేయించాడా? ఒక్కసారి హృదయం మీద చెయ్యి వేసుకుని చెప్పండి, ఎక్కడ చెప్పాడండి, ఏ ఉద్దేశంతో చెప్పాడు? ఆవిడ పాతివ్రత్యం పట్ల ఆయనకు విశ్వాసం ఉన్నది, కనుకనే ఆమెకు ఏమీ జరగదు అన్న సంగతి తెలిసి ఆ విధంగా ఆమెకు చెప్పటం చేత ఇంతగా భార్యను అనుగమించాలి, ప్రేమించాలి, ఇంతగా ధర్మం పట్ల కూడా మనం ప్రవర్తించాలి అనేటువంటి సత్యాన్ని ఈ ఒక్క విషయం ద్వారా రామచంద్ర ప్రభు తెలియజేశారు. రేపటి నుండి సామాజిక ధర్మాన్ని మనం చెప్పుకుంటాం అని మనవి చేస్తూ స్వస్తి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలిని కేశోయం క్షోభరహితో బ్రాహ్మణః సంతు నిర్భయాః అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః అధనాః సధనాః సంతు జీవంతు శరదాం శతం. కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై ఏతత్ శ్రీమద్ రామాయణ ధార్మిక ప్రవచన శ్రవణ సత్ఫలం లోక కళ్యాణార్థం తత్సత్శ్రీ సీతారామచంద్ర దివ్య చరణారవిందార్పణమస్తు. హరి ఓం తత్సత్. స్వస్తి.